చంద్రబోస్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది. ఇప్పుడు మీకు మీ మీరు చేసిన పాటలకు కానీ మీ వర్క్కి మీకు గర్వకారణంగా ఉంటాయి కదండి కొన్ని. మీరు రాసిన ఒక పాట, అది ఇంగ్లీష్ కానీ హిందీ వర్డ్స్ కానీ వేరే భాష పదాలు ఉపయోగించడం, అచ్చ తెలుగులో మీరు ఓన్లీ తెలుగు మాటలు ఉపయోగిస్తూ ఒక పాట రాశారు, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇంకో రకంగా ఇంకో పాట రాశారు, అన్ని కిచిడి, దానికి 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మీరు ఏ పాట మీకు చూసి మీరు గర్వపడతారు? ముందు అంటే భాష, ఏ భాష పదాలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి అనేది నేను ఎక్కువగా పట్టించుకోకుండా, దేంట్లో మంచి భావజాలం ఉంది, దేంట్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, దానికి ఎక్కువ వ్యూస్ వస్తే సంతోషపడతాను. మంచి ఆలోచనలు లేవు, పరిస్థితి మారుస్తున్నానండి. అన్నీ ఏమి అందులో ఏమి విషయం లేదు, కానీ దానికి 10 మిలియన్ చూసి వచ్చేసి అప్పుడు ఏంటండి, అప్పుడు దానికి 10 మిలియన్స్ వచ్చింది, ఇంకో దానికి 1 వచ్చింది అని వన్ కూడా రాలేదు, కానీ దాంట్లో భావం చాలా బాగుంది. దేనికి గర్వపడతారు మీరు అంటే అంటే కులమానం ఇప్పుడు పాటకి ప్రస్తుతం కులమానం ప్రజాదరణే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి నచ్చే అంశం ఏది ఉందని నేను అన్వేషించడం మొదలు పెడతాను. దీంట్లో ఏదో నచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంతమంది ఆదరించారు కాబట్టి దీంట్లో ఏదో కొత్త విషయం ఉందని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి మీ కవిత్వం అంతా కూడా మీరు పాట రాయడానికి కంటే కూడా నా ప్రశ్న నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి మీరు వాడుతున్నారు. మీరు కవి తప్పించుకుంటారు, మీకు తెలిసిన భాషా జ్ఞానం అంతా కూడా. నేనైతే అదే క్వశ్చన్ చెప్పేవాడిని 10 మిలియన్ వ్యూస్కి అని చెప్పేవాడిని అండి. విఆర్ అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్, ఐ వాంట్ టు ఎంటర్టైన్. క్లారిటీ ఉందండి అక్కడ, ఎంటర్టైన్ పీపుల్. నేనేదో రాసుకుని నేను ఆ సినిమా తీసుకుని ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాడిని కాదు, అందరికీ పంపించాలి, అందరూ చూసి ఒప్పుకోవాలి, నాదైతే అది వ్యూ పాయింట్ అండి. సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును, కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకేం మన్మధుడని బిరుదు నాకు తెచ్చుకోవడం లేదండి, బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం, అది వెంటనే ఒక ట్యూన్ కంపోజిషన్ అలసిపోయి పడుకోవడము లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి, మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరేం చెప్తారండి? మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లే, మీరు కూర్చున్నారండి ఆ మీద. కూర్చున్నాను, అది కాదండి, సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి. వాట్ ఎవర్ నేను తెలుసుకుందాం. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్, ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటాను, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి, మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది దిశగా బాగుందండి, అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు, యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్ అది అది, ఆ ఫిట్నెస్ కానీ అది కానీ. ఏమండి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోంచేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్, ఐ డూ వర్కౌట్, తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది, అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి జరుగుతుందండి. సో ఐఎమ్ దాని మూలంగానండి, ఇంకా వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా, రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటారండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహారపు అలవాట్లు ఏంటండి?
మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉండి ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీ మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ, ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందని మీకు అని చెప్పి నాకు మాటలేక పదకోశాలు ఇచ్చారు కొన్ని. ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం అంతకు వెళ్ళండి, ఇంగ్లీష్ డిక్షనరీలో ఐ. ఐలో మీకు ఇన్డిసిప్లిన్ అని ఉంటుంది, దానికి మీనింగ్ కీరవాణి అని రాసింది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్ ఫుడ్ అవునండి. ఇన్డిసిప్లిన్కి మీనింగ్ నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ మన పిఆర్ టీమ్కి. కీరవాణి గారు నేను అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కీరవాణి గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు. బ్రెడ్ తినే వాళ్ళ బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరు వచ్చి రాజమౌళి గారు వచ్చి అన్న అన్న ఇంతే ఇంకా తినకూడదు అన్నారు. ఎక్కడండి మనం పార్టీలు? మనం ముందు రోజు పార్టీలో లెవెంత్ రోజు, లెవెంత్ రోజు లెవెంత్ రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. ఎన్ని రోజులు చూసుకుంటారు అట్లా? ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్ని అంటే ఇష్టం కదా. యుఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. మ్యాగీ నూడిల్స్? ఎనీ అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్ ఫ్లేవరు?